హోమ్ క్వారంటైన్ లో ఉండేటువంటి పేషెంట్ కోసం కరోనా కోవిడ్ సంబంధించి వాళ్ళందర్నీ ఒక దగ్గర పెట్టడానికి మదిర హెడ్ క్వార్టర్ లో ఊరు బయట ఏదైనా ఒక సెంటర్ తీసుకొని అక్కడ పెడితే బాగుంటుంది. అలా కాకుండా హోమ్ క్వారంటైన్ అని చెప్పి వాళ్ళందర్నీ ఇళ్ళల్లో పెట్టడం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఆ డాక్టర్లు అన్ని ఇళ్ళు తిరిగి వాళ్ళందరికీ రోజువారీ పరీక్షలు చేయాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. అట్లా కాకుండా ఈ కాన్సన్స్ హెడ్ క్వార్టర్లు అంటే ట్రీట్మెంట్ కోసం అవసరం ఉన్నటువంటి వాళ్ళేమో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోవచ్చు. హోమ్ క్వారంటైన్ అంటే అసిమ్టమేటిక్ గా ఉండి కొంత సీరియస్ గా లేదు, ఇంట్లో ఉండి మందులు వేసుకొని ట్రీట్మెంట్ రెగ్యులర్ గా డాక్టర్ చెప్పినట్టు ఫాలో కావాలని ఎవరికైతే అడ్వైజ్ చేస్తామో వాళ్ళందరినీ ఒక సెంటర్ లో ఒక సెంటర్ ఏర్పాటు చేసి దాంట్లో కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసి రెగ్యులర్ గా డాక్టర్లు వాళ్ళు చూస్తూ ఉంటే మానిటరింగ్ ఉంటే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది, వాళ్ళు కూడా తొందరగా కోరుకుంటారు. అటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి నేను ఆల్రెడీ రాత్రి డిఎంఎన్హెచ్ఓ గారితో మాట్లాడాను, కలెక్టర్ గారికి కూడా చెప్పాను, అవసరమైతే మర్చిపోయి నేను ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ కూడా చెప్పాను, హెల్త్ మినిస్టర్ గారికి కూడా చెప్తాను. ఇది అత్యవసరంగా ఎందుకంటే ఇక్కడ విపరీతంగా స్ప్రెడ్ అవుతా ఉంది. ఈ స్ప్రెడ్ అయ్యే దాన్ని ఆపాలంటే కొన్ని ఇటువంటి మెథడ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మదిర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఇటువంటి క్వారంటైన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది.